తో శ్రీనివాస్ ఉన్నారు, స్మార్ట్ పోల్ సీఈఓ. సర్వే చేశారు, స్థానికంగా సర్వే చేశారు. శ్రీనివాస్ గారు, మీ ఏజెన్సీ టగ్ ఆఫ్ వార్ ఇచ్చి లిటిల్ బిట్ కూటమికి అడ్వాంటేజ్ ఇచ్చింది. ఏంటి, మీరు ఏం చేశారు, ఎంత చేశారు, ఎలా చేశారు, ఎంత శాంపిల్ తీసుకున్నారు, ఎక్కడెక్కడ చేశారు, మీరు చేసిన శాంపిల్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి? మేము ఇది 1.5 ఇయర్ నుంచి విడతల వారీగా చేసుకుంటూ వస్తున్నామండి. మనం దీన్ని 3 డివిజన్స్గా చేసాం. ఎర్లీ ప్రీపోలు, నెక్స్ట్ ప్రీపోలు, పోస్ట్ పోలు 3 టైమ్స్ చేసాము. ఎర్లీ ప్రీపోల్లో మేము దగ్గరగా 85 స్థానాల వరకు సర్వే చేసామండి. అంటే మినిమం మేము వచ్చేసి 500 నుంచి 750 శాంపిల్ సైజ్ వరకే తీసుకుంటాం ఒక అసెంబ్లీకి. అది కూడా మనం ఏంటంటే స్టాటిస్టికల్గా ఒక ర్యాండమ్ సిస్టంలో తీసుకుంటాము. మేము సర్వే తీసేది ఏంటంటే మేము బ్యాలెట్ సిస్టమ్ సార్, సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్, అంటే భయం లేకుండా ఉంటుందని మేము తీసుకునేది సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్. అంటే సెలెక్టెడ్ ఓటర్, మీకు మీరు బ్యాలెట్ తీసుకునేటప్పుడు ఓటరు కన్ఫ్యూజన్ లేకుండా ఇచ్చారా, లేకపోతే ఆలోచించి చెప్పారా, లేకపోతే మేము చెప్పమన్నారా? అలా కాదు, కన్ఫ్యూజింగ్ అనేది ఉంటుంది. దాని గురించి మనకేంటంటే వేరే సర్వేలకి మాది పూర్తి భిన్నంగా ఉంటుందండి సర్వే విధానం. మేము సెలెక్టెడ్ ఓటర్ తీసుకుంటాము. మేము ఈ సర్వేలో భాగంగా వాళ్ళ పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ తీసుకోము. అందులో బ్యాలెట్ బాక్స్ ఒకటి ఇస్తాము, వాళ్ళు ఏది టిక్ పెడతారో ఆ టిక్ పెట్టి వాళ్ళనే బాక్స్లో వేసేయమంటారు, మాకు చూపించాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల ఏంటంటే మోస్ట్ యాక్యురేటెడ్గా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళని వాళ్ళ పేరు ఎన్ని కాన్ఫరెన్సీలు చేశారు, ఎన్ని శాంపిల్స్ చేశారు? మేమైతే 175కి 175 చేసాము, విడతల వారీగా చేసాము. బట్ మేము పోస్ట్ పోల్ వచ్చేటప్పటికి మాత్రం 67 శాంపిల్స్ చేసాం. ఎగ్జిట్ పోల్ అయితే మేము చేయలేదు. ఎగ్జిట్ పోల్ ఒక రోజు 67 నియోజకవర్గాలు తీసాము. 67 నియోజకవర్గాలు స్టాటిస్టికల్గా ఎంచుకుని దానికి అనుగుణంగా చేసాం సార్. సో 65 నియోజకవర్గాలు స్టేట్ మొత్తం అప్లై చేసే లాంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఉందా? నేషనల్ మీడియా వాళ్ళు కూడా చాలామంది 10,000 12,000 శాంపిల్స్ తీసి ఫోన్ కాల్స్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో టిపికల్ రాజకీయంలో ఇవన్నీ వర్కౌట్ అవుతాయి? అలాగా సార్, మేము 1994 నుంచి మేము నిల్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయీస్ అండి. మేము తర్వాత బయటకు వచ్చి ఇలా చేస్తున్నాం. మేము అప్పుడు చేసేటప్పుడు కరెక్ట్గా 700 శాంపిల్స్తో స్టేట్ ఇండియా టుడే 700 శాంపిల్స్ స్టేట్ చెప్పేది. అప్పుడు రాజకీయం వేరు, ఇప్పుడు రాజకీయం వేరు. అందుకనే కదా మేము శాంపిల్ సైజ్ పెంచాము. అలాగే కాకపోతే మనం ఏంటంటే మనం తీసుకునే మెథడాలజీ, తీసుకునే సిస్టమ్ సిగ్నిఫికెంట్గా శాంపిల్స్ కనుక తీసుకోగలిగి ఒక పద్ధతి ప్రకారం చేస్తే మనం హెవీ మోర్ యాక్యురేట్గా ఇవ్వచ్చు సార్. సరే, మొత్తానికి ఒక నిమిషం లే, ఈ మొత్తానికి మీరు నెక్ టు నెక్ ఇచ్చారు. ఏంది నెక్ టు నెక్ లో మళ్ళీ దాంట్లో ఏంటి వీళ్ళు ఇచ్చింది ఏంటి ఒకసారి చెప్పు. 82 90 అంటే ఇచ్చి ఇచ్చినట్టుగా కనిపించి కనిపించినట్టుగా వచ్చి రానట్టుగా ఏంటి? అంటే యాక్చువల్గా మనకి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అంత టఫ్గా ఉంది సార్ జరుగుతున్న ఎన్నికలు. మేమైతే శ్రీనివాస్ గారు 67 నియోజకవర్గాలు పోస్ట్ పోల్ చేసి అంత టఫ్గా ఉంది అని చెప్పి దాన్ని స్టేట్ మొత్తం అప్లై చేసి 82 దగ్గర నెంబర్ తీసుకొచ్చి 88 మ్యాజిక్ ఫిగర్ అయితే 82 92 దగ్గర ల్యాండ్ చేసి లేదండి, మేము ఏదైనా సైంటిఫిక్గా చేస్తామండి. మనము ఉన్నది మేము వచ్చేసి క్లీన్ ఎడ్జ్ ఉన్న దాన్ని మేము తీసుకోలేదు సార్. క్లీన్ ఎడ్జ్ ఉన్న దాంట్లో కొంతవరకే శాంపిల్ ప్రకారం డిసైడ్ చేశారు. క్లీన్ ఎడ్జ్ క్లీన్ ఎడ్జ్ ఆల్రెడీ చేస్తున్నాను. క్లీన్ ఎడ్జ్ వదిలేసారా? అలా క్లీన్ ఎడ్జ్ మంగళగిరి అవసరం లేదని వదిలేసారు. మంగళగిరి మళ్ళీ చేసాం. అంటే అవసరం లేదని ఉంచారా? ఇది ఒకసారి ఏమవుతుందంటే మనకి 10% అబోవ్ ఉన్నది ఎన్నికల ముందాకా మనం చేస్తున్నాం ప్రీపోల్. ఇమీడియట్గా పోస్ట్ పోల్లో 10 నుంచి ఇట్లా మారటం కష్టం. 10 అబోవ్ ఉన్నది, 10 బిలో ఉన్న వాటిని మేము సెలెక్టివ్గా చేసుకుని దాని యొక్క ప్రభావం ఏ విధంగా టర్న్అవుట్ అవుతుంది దాని ప్రకారం చేసాం. ఇది మాది ఒక సంస్థే కదండి, ఈ విందు ఎలాంటి సంస్థ అయినా సరే కొన్ని అయితే అన్ని చేస్తా కానీ అప్లికబుల్ సైంటిఫిక్గానే అప్లై చేస్తాం. కాన్స్టిట్యూన్సీ వైజే కాదు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే రీజియన్ వైజ్ కూడా కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి. రాయలసీమలో ఒకలాంటి వాతావరణం మొదటి నుంచి కొంత జగన్కి అనుకూలంగా ఉంది. లాస్ట్ ఎలక్షన్స్లో కేవలం 3 సీట్లు గెలిచింది టీడీపీ అక్కడ. అవును, మొత్తం కంప్లీట్గా జగన్ పక్షాన వచ్చింది. ఉత్తరాంధ్రలో కొంత 50-50 ఉంది. శ్రీకాకుళంలో ఒకలా, విజయనగరంలో మరొకలా, వైజాగ్ వచ్చేసరికి మరొకలా ఉంది. ఈస్ట్ వెస్ట్ గోదావరి అదొక ప్రత్యేకమైన వాతావరణం. సో ఇట్లాంటి ఒక భిన్నమైన వాతావరణం ఉన్నప్పుడు మీరు కేవలం ఒక 64తో ఎట్లా మనం ఒక ఫైనల్ కన్క్లూజన్? ఒక రీజన్లోనే చేయం కదా, 64 వచ్చి తెలంగాణ అదే రాయలసీమలోనే చేయము. 64 మొత్తం అన్ని సార్ల మేము అదే సార్, ఒక పార్లమెంట్కి ఒక 2 కాన్స్టిట్యూన్సీలో 3 దాని ప్రకారం తీసుకుని వెళ్తాం. యాక్చువల్గా మేము ఓటింగ్ సరళి మనం ఫస్ట్ నుంచి వేసుకున్నప్పుడు
మేల్స్ ఎంత పర్సంటేజ్ వచ్చారు, ఫిమేల్ ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ వచ్చిందో ఫస్ట్ చూసుకుంటాం టోటల్. ఈ టోటల్ మనం చేసిన 40,000 శాంపిల్ సైజు, ఏదైతే 40,000 శాంపిల్ సైజ్ మేము చేసామో, ఈ 40,000 శాంపిల్ సైజ్ పర్సంటేజ్ ఉంటుంది చూసారా, అది ఎట్టి పరిస్థితుల్లోనూ చేంజ్ అవ్వదు, 0.5% అటు ఇటుగానే ఉంటుంది. అంటే మనం ఒక మొత్తం స్టేట్ మొత్తాన్ని తీసుకుని ఒక అసెంబ్లీ కింద చూసుకున్నట్టయితే ఆ పర్సంటేజ్, ఈ 40,000 అనేది చాలా హ్యూజ్ మార్జిన్, దాన్ని బట్టి కూడా మనం. సో ఇప్పుడు మీరు గోడ మీద పిల్లా లేకపోతే క్లారిటీతో ఉన్నారా? క్లారిటీతోనే ఉన్నాం సార్. క్లారిటీ ఏంది, కూటమి వైపు ఉన్నారా? మరి అటు కాకుండా మీ నెంబర్ కరెక్ట్, గోడకి ఒక కాలు అటు ఒక కాలు ఇటు వేస్తుంది, ఎటైనా స్లిప్ అవుతున్నట్టు కొద్దిగా చెప్పండి. 82 వైసీపీ అంటే 88 వస్తే వైసీపీ గవర్నమెంట్ అవుతుంది అంటే ఓకే సార్, నేను కాదని అంటలేదు. ఇది ఎలా ఉందంటే వారు రాజకీయ పార్టీలు మా కూటమి మేము స్పాన్సర్ చేయలేదు, ఇంకో రాజకీయ పార్టీ స్పాన్సర్ చేయలేదు, వాళ్ళు ఔత్సాహికంగా చేశారు. మీరు మీరు ఎంకరేజ్ చేస్తే మేము యాక్చువల్గా మేము ప్రతి పాయింట్కి మేము క్లారిటీగానే ఉంటాం, ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్లో తిరిగాం. యాక్చువల్గా మనం ఒక 1.5 ఇయర్ ఈ సరళిని మేము అబ్జర్వ్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చాం. ఎందుకంటే ఈ ఎన్నికలు మొత్తం చాలా టఫ్ ఉన్నాయి, మనం అందుకని పోస్ట్పోల్ అటు వాళ్ళు కొంతమంది ఇస్తున్నారు, ఇటు వాళ్ళు కొంతమంది ఇస్తున్నారు, ఎవరికి క్లారిటీ లేదు. ఏపీ ఓటర్ నాడి మనం ఇంటిగ్రేట్ స్టేట్లో కావచ్చు లేక విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు చూసుకుంటే వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చేస్తుంది, క్లీన్గా ఒక 100+ లేదంటే ఒక మినిమం నెంబర్తో ఆ పార్టీ కన్ఫైన్ అయిపోయి కూటమికి అబ్సల్యూట్ నెంబర్ వచ్చేస్తుంది. అంతే తప్ప మీరన్నట్టు ఈ 80-90 ఈ మధ్యలో ఈ దోబూచలు అటు ఉంటుందంటారా? ఉందండి, ఈసారి మాత్రం మనకు ఓకే చాలా, మనకి రిజల్ట్ రోజు కూడా, మన రిజల్ట్ రోజు కూడా ఉత్కంఠగా చూడాలి. రైట్ సైడ్ వేసిన కొన్ని ఎగ్జిట్ పోల్, లెఫ్ట్ సైడ్ అంటే కొంత అనుకూలం.